జనంసాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు. నమస్తే, మీరు చూస్తున్నది జనంసాక్షి. నా పేరు పద్మ. ఫటాఫట్ న్యూస్ కి స్వాగతం. పెట్రోల్ డీజిల్ ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు వాహనాలను బయటకు తీయాలంటే ఒకటి 10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఓ పెట్రోల్ బంక్ నిర్వాహకులకు కాసులు కక్కొట్టి వాహనదారులకు మరో శాపంగా మారుతుందని, ఇంధన కొలతల్లో మాయా పాయింట్ల వారీగా మోసాలు జరుగుతున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచేట్ల గ్రామంలో నూతనంగా ప్రారంభించిన భారత్ పెట్రోలియం బంక్ లో పెట్రోల్ కొలతలతో వ్యత్యాసం ఉందని ఆరోపిస్తూ ఉన్నారు. సాధారణంగా 1 లీటర్ పెట్రోల్ అమ్మితే 3 రూపాయలు, డీజిల్ విక్రయిస్తే 2 రూపాయలకు పైనే బంక్ నిర్వాహకులకు కమిషన్ ఉంటుంది. ఇది చాలదన్నట్లు కాసులకు మరిగి మోసాలకు తెగబడుతున్నారని అన్నారు. బంకులోని ఆటోమేటిక్ వ్యవస్థల్లో యంత్రాల్లో చిప్పులు పెట్టి కొలతల్లో భారీ వ్యత్యాసం వచ్చేలా చేస్తున్నారని ఆరోపిస్తూ ఉన్నారు. వాహనదారులు లీటర్ల చొప్పున పోయించుకోకపోవడం యాజమాన్యానికి కలిసి వస్తుందని అన్నారు. సదరు పెట్రోల్ పంపు నిర్వహణపై విధిగా తూనికలు కొలతల శాఖ పౌర సరఫరాల అధికారులు పర్యవేక్షించాలని, రోజువారీ కూలీలు రైతులు చిన్న చితికా ఉద్యోగులను బలి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో దృష్టి సారించి తాము మోసపోకుండా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. పెట్రోల్ బంకులు మోసం చేయడం దారుణం. బాధితుడు భూక్యా శ్రీను. ఆయన మాటల్లో, పెట్రోల్ బంకులో డబ్బులు తీసుకుని పెట్రోల్ పోయకుండా మోసం చేయడం చాలా దారుణమని అన్నారు. తనకు 150 రూపాయలు పెట్రోల్ పోసినట్లు డబ్బులు తీసుకుని అసలు పెట్రోల్ తన ద్విచక్ర వాహనంలో నింపలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ప్రజలను మోసం చేయడం సరికాదని తక్షణమే ఉన్నత అధికారులకు పెట్రోల్ బంక్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, పెట్రోల్ కొలతలు వ్యత్యాసం అరికట్టాలని గూగుల్ వచ్చిన ఆయన మాటల్లో, కొలతల వ్యత్యాసం తాను నష్టపోయినట్లు బాధితులు తెలిపారు. గొల్లచెర్లలోని నూతనంగా ఏర్పడిన ఫిల్లింగ్ స్టేషన్లో 200 రూపాయల పెట్రోల్ పోయించుకోగా తక్కువ వచ్చినట్లు తెలిపారు. బంకు సిబ్బందిని అడిగే ప్రయత్నం చేయగా తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. అసలే ఇంధనం రేట్లు ఆకాశాన్ని అంటుంటే ఇలా మోసం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ అంటే మాక్సిమం కనీసం ఒక లీటర్ అన్న, ఇప్పుడు 1/2 లీటర్ పోసినా అలా కింది నుంచి వస్తుంది కదా. 150 రూపాయల పెట్రోల్ అంటే రావాలి కదా, లీటర్ బాగా రావాలి కదా. అలా ఏం రావట్లే. ఇక ఆయన ఇక అయితే గొడవ పడతారు వాళ్ళు ముగ్గురు. ఎందుకులే, ఒకసారి చెక్ చేసుకోండి, లేదా మీ ఓనర్ కానీ రమ్మనమ్మ, అలా ఏమన్నా తేడా ఉందేమో చూసుకోండి అని చెప్తాను. ఇప్పుడు ఆయనది ఈయన తప్పు లేదు. ఇప్పుడు ఈయన ఆ రీడింగ్ని బట్టి ఈయన కొడతాడు. ఆయన ఈ బాబు ఏమంటాడు, నేను రీడింగ్ వచ్చిందనా, నేను కొట్టినా రీడింగ్ లీటర్ బాగా వచ్చింది, సరిగా రాలే, 150 రూపాయలు చుక్క రాలే. ఇక దానికి పరిస్థితి బట్టి ఇక మేము తీసి ఒక బండిలో రాకపోతే 2 బండిలో తీసి చూసినాం. పూర్తి తీస్తే అసలే చుక్కలేదు, అందుకనే ఇక మొత్తం ఇక తీసి గొల్లచెల్లదే బొంకు సత్యరెడ్డి, సొంతటి సత్యరెడ్డి వాళ్ళ బొంకు. ఇక చూడబిచ్చినది పెట్రోల్ ఉందా లేదా, ఇది బండి ఎందుకు చేస్తారు లేదా, ఆయన ఊడబిగితే దాంట్లో పెట్రోల్ రాదు, ఊదినా కూడా బయట పెట్రోల్ రాదు. 150 పెట్రోల్ అంటే ఎంత రావాలి, పెట్రోల్ అసలు అయిపోయింది, నెట్టుకొని వచ్చిన బండి. అవును, ఇప్పుడు బండి పెట్రోల్ తీస్తే బయటకు వస్తుందిగా, అది చూడాలి తీసే. నీకు అర్థమవుతుందా, పెట్రోల్ అసలు అయిపోయింది, అయిపోయింది, నెట్టుకొని వచ్చిండు 150 రూపీస్ కొట్టించి. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పాత తాండూరు భవానీమాత ఆలయ ప్రాంగణం ముందు దసరా ఉత్సవాల్లో భాగంగా రావణ దహన కార్యక్రమాన్ని హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్ట మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు ప్రజలందరూ సుఖ సంతోషాలతో పండుగ నిర్వహించుకోవాలని, అమ్మవారి దయ వల్ల ప్రపంచం నుండి తొలగిపోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. నేను స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ పర్మిల గారికి, గౌరవ వైస్ చైర్మన్ గారికి, గౌరవ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్ గారికి, గౌరవ లక్ష్మారెడ్డి గారికి, గౌరవ పురుషోత్తం కార్యదర్శి, అదేవిధంగా కమిటీ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరుగా, మరియు పాండవులు పట్ల నుంచి విచ్చేసిన పెద్దలకు, అయ్యలకు, అన్నలకు, తమ్ముళ్లకు, అమ్మలకు, అక్కలకు, యువతకు, పాత్రికేయ మిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ విజయదశమి ఈరోజు అమ్మవారిని వేడుకుంటున్నాం. తాండూరు ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ
విధంగా కౌన్సిలర్ మన తమ్ముడు రాము, మా వైస్ చైర్మన్ వెంకటరెడ్డి గారు, మరి మల్లపాల డైరెక్టర్ రాజన్న గారు, రాము సారు మన కౌన్సిలర్, మరి తాణూరు ప్రజలు కూడా, మరి వివిధ పార్టీకి చెందిన అందరు కూడా ముందుగా దసరా శుభాకాంక్షలు. అయితే దాదాపుగా మనము ఏదైతే నేను కూడా ఒకటి నాగరాజ నర్సింహు మున్సిపల్ చైర్మన్ నుంచి ఈ ప్రోగ్రాంకు నేను ఎప్పుడు కూడా వస్తున్నా. అయినా కూడా కల్లూరు ఆర్యవైశ్య సంఘం పట్టణ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రులు మరియు బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 9వ రోజు అన్నదానం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి టీఆర్ఎస్ జిల్లా నాయకులు మట్టా దయానంద్, డిసిసిబి మాజీ చైర్మన్ ముంబా విజయబాబు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తదుపరి అన్నదానం కార్యక్రమం ప్రారంభించారు. ఆర్యవైశ్య సంఘం టౌన్ ప్రెసిడెంట్ కాటేపల్లి కిరణ్, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు మోటమరి కృష్ణారావు అన్నదాన కార్యక్రమం భారీగా నిర్వహించినారు. ఆర్యవైశ్య సంఘం పట్టణ కమిటీ మదిరా రోడ్డు కల్లూరు. నమస్కారాలు. 10 రోజుల నుంచి ఈ కల్లూరు మదర్ రోడ్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు విజయంగా ముందుగా అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. గత 10 రోజులుగా కల్లూరు మదర రోడ్డులో కల్లూరు పట్టణ మరియు మండల ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో ఈ దేవీ శరన్నవరాత్రి మహాఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. మరి ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా జరపడానికి ఆర్యవైశ్య సంఘ సభ్యులందరూ కూడా తమకు తోచినంతగా విరాళాలు భారీగా ఇచ్చారు. దానివల్ల ఫటాఫట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం. జనంసాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు.